హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీస్క్వేర్ బ్లాగ్స్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే చికెన్తో చికెన్ చాప్ చేస్తున్నాను అన్నమాట. ఎందుకో సడన్గా చికెన్ స్టార్టర్ తినాలనిపించింది, ఇంకా వెంటనే ఆలస్యం చేయకుండా వెళ్ళి చికెన్తో చేస్తున్నాను. ఇప్పుడు చికెన్ చాప్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా శుభ్రంగా కడుక్కున్న చికెన్లోకి 2 స్పూన్స్ పెరిగేసుకోండి, 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి, అండ్ అలానే 1.5 స్పూన్ కారం వేసుకోండి, 1 స్పూన్ అల్లం పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ తందూరి మసాలా, ఇంకొక 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వీటితో పాటు 1 ఫుల్ టేబుల్ స్పూన్ శనగపిండి, గ్రామ్ ఫ్లోర్ అంటారు కదా శనగపిండి, వేసుకొని బాగా కలిపేసుకొని 2 అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. యాక్చువల్గా చికెన్ చాప్ అనేది మొఘలై డిష్ అండి. ఇదేంటంటే బాగా గ్రేవీగా చేస్తారు, బట్ నేను మన ఆంధ్ర స్టైల్లో స్టార్టర్గా చేద్దామని ఇలా చేస్తున్నాను అన్నమాట. సో గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం మసాలాస్ అన్నీ, కర్డ్ ఇవన్నీ ఎక్కువ వేసుకోవాలి, శనగపిండి ఇవన్నీ కూడా. ఓకే, ఆ గ్రేవీ స్టైల్ కూడా ఇంకొకసారి ఎప్పుడైనా నేను టైం చూసుకొని మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ చికెన్ ఏంటంటే బాగా ఫ్రై అవ్వాలి. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం శనగపిండిని కలిపాం కదా, సో మాడిపోయే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా చూసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోండి, ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం గోల్డెన్ షేడ్ రాగానే ఇంకా ఆఫ్ చేసేసుకొని మీరు, నేను కొత్తిమీర అయితే చల్లలేదండి, మీరు కావాలంటే కొత్తిమీర కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. నేను ఇంకా ఇలానే సర్వ్ చేసేసాను. ఇలా గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది. ముక్క మనం 2 అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది చికెన్ అనేది. టేస్ట్ అయితే అసలు సూపర్గా ఉందండి. నేను తినేసేసి మళ్ళీ మా వారు వచ్చాక వేడివేడిగా వేసి పెట్టాను. ఆయన కూడా తిని చాలా బాగుందని చెప్పారు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అన్నమాట ఇది. మీరు కూడా చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చూపించండి, చాలా బాగుందని చెప్తారు, డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.